నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुणानां गणाम् त्वां हवामहे कविं कविम् कवीनान्पमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् ప్రణోదేవి సరస్వతి వాజే భర్వాజనీత్రివతూ విత్రివతు శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల కుంభరాశి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల గురు శుక్రకేతువులు శుభులుగా ఉన్నారు రవి కుజ బుధ గ్రహ సంచారం కూడా పర్వాలేదు వీరు ఈ నెలలో ఓవరాల్గా చూస్తే ఆత్మస్థైర్యంతో మొక్కవోని ధైర్యంతో పట్టుదలతోటి దీక్షగా దక్షతతో కార్యక్రమాన్ని తలపెట్టి నెరవేరుస్తారు అర్థవంతంగా కొన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తారు ఆర్థికంగా ఈ కార్యక్రమాలు జరిపేటప్పుడు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దాన్ని అధిగమించి లక్ష్యాన్ని చేకూరుకోగలిగినటువంటి కా సామర్థ్యం కలిగి ఉంటారు ఇవన్నీ ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటి గ్రహ పరిస్థితిని బట్టి గ్రహ సంచార ప్రభావంను బట్టి ఈ విశేషాలు మనం చెప్పడం జరుగుతుంది గురువు గారు అంటే ఏమవుతారు మీకు ఈ కుంభరాశి వారికి ద్వితీయాధిపతి లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు కుంభరాశిలోనే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే లాభాధిపతి మీ లా మీ రాశిలో సంచారం చేస్తున్నారు ద్వితీయాధిపతి మీ రాశిలో సంచారం చేస్తున్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు జనరల్గా ఏంటంటే జన్మలో సంచారం చేసేటువంటి యొక్క గురువు గారు అంతగా యోగకారకుడు కాదు అని చెప్పినని పైగా లోహమూర్తి లోహమూర్తి అంటే ఇంకా మనకి పెద్ద అనుకూలత లేదు ఆయనకి సంచారం అని చెప్పాలి అంటే గురువు అనుగ్రహం కొత్త తక్కువగా ఉన్నది అని చెప్పాలి అయితే ఇందులో కొద్దిగా కాస్త మెరుగు ఏంటంటే అదైతే యథార్థం ఇప్పుడు మనం చెప్పుకున్నది అయితే అంతగా అనుకూలత ఉండదు గారి యొక్క సంచారం కుంభంలో సంచారం చేస్తుంది అనుకూలత లేనప్పటికీ కూడా కొంతవరకు మనకి ఆశాజనకం ఏంటంటే ఈ కుంభరాశి వారికి గురువు లాభాధిపతి అయినాడు లాభాధిపతి మీ జన్మలో ఉన్నాడు కనుక కొద్ది గొప్ప లాభాన్ని చేకూరుస్తాడు అలాగే ద్వితీయాధిపతి మీ రాశిలో ఉన్నాడు ద్వితీయాధిపతి అంటే ఎవరండి ద్వితీయాధిపతి అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానం విద్యాస్థానం కుటుంబ స్థానం ఈ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కూడా మీ రాశిలోనే ఉన్నాడు కనుక కొంతవరకు ఆశించవచ్చు ఆయన యొక్క అనుకూలతని అంటే కొద్దిగా ధనాదాయం పర్వాలేదు అలాగే విద్య కూడా విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి శ్రద్ధ అంటే చదువు మీదనే శ్రద్ధ కనుక చూపించినట్లయితే తప్పకుండా వాళ్ళకి విద్య వస్తుంది అనుకున్నటువంటి యొక్క రిజల్ట్ పొందగలుగుతారు కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అయ్యేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకి ఈ రాశిలో ఉండే విద్యార్థులకి అందువలన ఆ డైవర్షన్ లేకుండా మీకు మీరే మీ యొక్క మైండ్ని స్థిరపరచుకోవాలి విద్యార్థులందరూ కూడా ఈ రాశి విద్యార్థులు మన తల్లిదండ్రులు ఇక్కడికి పంపించారు చదువుకోవటానికి కాబట్టి మనం గట్టిగా చదువుకోవాలి వాళ్ళు ఎంతో కష్టపడి మనని పంపించారు వాళ్ళకి మనం అభివృద్ధిలోకి వస్తే వాళ్ళు ఆనందిస్తారు అనేటువంటి ఒక పట్టుదల ఒక జ్యేయం మీ యొక్క దీంట్లో ఉండాలి మైండ్లో ఉండాలి అప్పుడు పట్టుదల పెరుగుతుంది తప్పకుండా ఆ పట్టుదలతోటి మీరు చేస్తే అంటే ఆ గురుబలం అంతవరకు లాక్కొస్తుంది మీకు మీరు ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది అది ఇందులో కొంత ధనాదాయం ధన ధనకారకుడు కాదు మరండి గురువుగారు అందువలన మనకి ఏదైనా అవసరమైనటువంటి యొక్క సమయానికి ఏదో రకంగా డబ్బులు సదుబాటు అవుతాయి అయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అట్లాగే వ్యాపారస్తుడికి కొంత టర్నోవర్సు తగ్గుతాయి కానీ లాభాలు పర్వాలేదు అలా ఉంటుంది అన్నమాట వాహనాల కొనుగోల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా దాన్ని పోస్ట్ పోన్మెంట్ చేసుకోండి వచ్చే నెలకి పోస్ట్ పోన్మెంట్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు శని శని మీకు ఏమవుతారు మీ రాశికి శని మీ రాశ్యాధిపతి శని వ్యయాధిపతి కూడా శని రాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క శని కూడా మీకు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క సంచారం కూడా ఏమో మనకి అంతగా బాగా ఉంటుంది అని అనుకోవటానికి అవకాశము లేదు అంటే శని సంచారం కూడా మీకు బాగా లేదు అయితే ఇందులో మనం ఇది ఎంతవరకు ఆపటానికి వీలు ఇందాక గురువుగారితో అయితే ఫ్లాట్గా చెప్పేసాం పెద్దగా అనుకూలత లేదు అని ఏదో లాభాధిపతి ద్వితీయాధిపతి కాబట్టి కొంత మేలు చేస్తాడు అని చెప్పగలిగాను ఏ కొన్ని కరాల రిస్ తీసుకుని ఇంకొక కోణంలో ఆలోచన చేసి కానీ శని మరి ఎవరు మీకు పన్నెండు వాడు పన్నెండు వాడు పన్నెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లోహమూర్తి అయినప్పటికీ కూడా పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని మీకు ఇస్తాడు ఈ కోణంలో బాగా ఉన్నది శని మీకు అనుకూలుడే అంటే రెండు మైనస్లు అనమాట ఇక్కడ వ్యయాధిపతి వ్యయంలోనే ఉన్నాడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అందుకని ఆ ప్రకారం ఆ లెక్క ప్రకారంగా చూసినట్టయితే శని యొక్క సంచారము మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం మీకు యోగదాయకంగా ఉంటుంది అని చెప్పాలి తర్వాత రాహు యొక్క సంచారం తీసుకుంటే రాహు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రాహు వృషభ రాశిలో వృషభ రాశి అంటే మీ రాశికి ఏమవుతుందండి ఇప్పుడు కుంభరాశి వారికి వృషభ రాశికి అంటే చలుగు రాశి అంటే నాలుగవ రాశి కుంభ మేన మేషం వృషభం నాలుగవ రాశి అంటే నాలుగవ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు బేస్ట్ చాలా బాగుంది ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా బాగుంది మీకు రాహు యొక్క సంచారం రాహు ప్రభావం మీ రాశి మీద అత్యంత అనుకూలమైనటువంటి యొక్క ప్రభావంతో ఉన్నది సంపూర్ణమైనటువంటి యొక్క యోగంగా ఉంది శుభ ఫలితాన్ని పొందుతారు మీరు రాహు యొక్క సంచారం మూలంగా అంటే అంతకితే మీకు ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ ఇస్పాన్లైటిస్ ఇలాంటివి కానీ అవన్నీ ఉంటే అవి కాస్త నయం అవుతాయి వెనకట్టు వెనకట్టుతాయి తప్పకుండా ఆడవాళ్ళకి కూడా ఆ యొక్క ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ కూడా కొంత కంట్రోల్లోకి వచ్చి రెగ్యులర్గా వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి థైరాయిడ్ గ్రహం ఉండేటువంటి వాళ్ళకి రాహు థైరాయిడ్ కూడా గారి యొక్క పోర్ట్ఫోలియోనే థైరాయిడ్ కనుక ఉండేటువంటి వాళ్ళకి అది పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది పూర్తిగా నయం అవుతుందని చెప్పడానికి అవకాశాలు లేవు ఎవరికి నయం అవు నాకు తెలిసి అంత తేలిగ్గా వాటిని నార్మల్లో పెట్టుకుంటూ ఉంటాం ఆ థైరాక్సిన్ ఏదో ట్యాబ్లెట్ లోపలేస్తే పడి ఉంటుంది మొహం కడుక్కోగానే అది హేమల్ని బాధించదు అలా నార్మల్లో ఉంటుంది కానీ మిమ్మల్ని ఎక్కువ బాధించదు థైరాయిడ్కి సంబంధించినటువంటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మీకు ఎఫెక్ట్ కావు అని చెప్పాలి ఎందుకంటే రాహు యొక్క అనుగ్రహం బాగుందిగా చాలా బాగుంది కనుక కేతువు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కేతువు వృష్టికి రాశి అంటే మీకు పదో స్థానం అయింది రాజ్యస్థానం అయింది రాజ్యస్థానంలో కేతు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం అంటే రజిత రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ పదింట స్థితిలో రాజస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది అంటే కేతువు యొక్క సంచారం అద్భుతంగా ఉంది పూర్తిగా మీకు అనుకూలమైనట్టుగా ఉంది రాహుకేతువుల యొక్క సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఉపయోగకరమైనటువంటి యొక్క సంచారం రాహుకేతువుల యొక్క సంచారం అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు పదింటి సంచారం అంటే అర్థం ఏంటండి పది ఏమిటి పది మీ యొక్క జీవనస్థానం స్థానం ఆ స్థానంలో కేతువు ఉచ్చ స్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది పర్వాలేదు అందులో శని సంచారం కూడా మీకు పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా అనుకూలత లభించింది కాబట్టి ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది అని చెప్పాలి తర్వాత మీకు కూడా కొంత అలజమూర్తిగా కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఆధ్యాత్మిక చింతనాపరుడు కాబట్టి ఆధ్యాత్మికతను ఎక్కువగా మనకి ఇస్తాడు కాబట్టి మంచి చెడు వివరం ఇవన్నీ కూడా తెలియజెప్పేటువంటి వాడు కేతువు కాబట్టి మీకు కూడా కొంత ఆ రకమైనటువంటి యొక్క ధార్మికమైన కా ఆలోచనలు వస్తాయి తర్వాత పూర్తి ఎప్పుడు ఇంతవరకు కూడా వ్యాపారంలోనో లేక ఇంకో దాంట్లోనో మునిగిపోయి ఉంటే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఒక ఆలోచన వస్తుంది మీకు ఏమిటి ఆలోచన అంటే మనం ఏదో పుట్టాం పెరిగాం ఏదో పిల్లలు పుట్టారు మరి మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళని చేశారు మనని జీవనం చేశారు చదువుకున్నాం పెద్ద మనకు కూడా పిల్లలు చేశారు పిల్లలు పుట్టారు మనకి ఇది ఇలా సైకిల్ తిరుగుతూ ఉండటమైనా దీంట్లోనే చాలా బయటపడతామా వచ్చే జన్మ అనేటువంటిది ఉంటుందా ఉంటే అప్పుడు ఎలా పడతాం మనం అప్పుడు కూడా కాస్త మళ్ళీ ఇలాగే నరజన్మ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఏం చేసుకోవాలి మనం అలాంటిది ఈ జన్మని సార్థకత చేసుకోవాలంటే ఏదో మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళకి ఈ ఈ సంఘానికి ఇతంగా మనము కూడా మన యొక్క కర్తవ్యాన్ని అందించాలి కదా అని ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి దైవచింతన కలుగుతుంది తప్పకుండా ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది మీకు ఎందుకంటే రజితమూర్తిగా కేతువు సంచారం చేస్తున్న వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది ఆ యోగం కూడా మీకు ఉన్నది రవి సంచారం రవి సంచారం ఇప్పుడు ఆయన రవి మీకు ఏ స్థానం వాడు సప్తమ స్థానం వాడు రవి కుంభరాశి వాళ్ళకి సింహరాశి ఏడవ రాశి అవుతుంది కాబట్టి ఈ ఏడవ రాశి వాళ్ళకి ఎక్కడ సంచారం ప్రస్తుతం ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదమూడు వరకు మకర రాశిలో అంటే మీ రాశికి వ్యయరాశి అనమాట వెనకాల రాశి వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు అది వ్యయాన్ని చేయిస్తాడు శుభవ్యయం చేయిస్తాడు రవి సప్తమాధిపతి కదండి అంటే మీరేదో వేరే దానికి ఉంచుకుందాం లేని చెప్పిన అనుకుంటే సప్తం అంటే భార్య కదా ఆ భార్య ఏదైనా ఇంట్లో వస్తువులు కొనుక్కుందాం లేండి మంచి అసలు మరీ ఏం లేకుండా ఉన్నాయి పిల్లలకి కప్పుకోవటానికి సరైనటువంటి యొక్క దుప్పట్లు కూడా లేవని చెప్పి ఈ డబ్బులు ఆవిడ ఆ పిల్లలకి కాల్సినటువంటి ఈ దుప్పట్లో రాతే వాళ్ళకి చొక్కాలో లాగులో ఏవో ఇలాంటి అంతే స్వభవ్యమే జరుగుతుంది అంటే మీరేదో వేరే పద్ధతికి పెట్టుకుంటారు దాన్ని కానీ ఇలాంటి వ్యయం కూడా శుభ వ్యయమే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి మరి పదమూడుతో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు గంటల పన్నెండు నిమిషాల నుంచి కుంభరాశిలో ప్రవేశం చేస్తారు రవి అంటే మీ రాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు అనుకూలమైనటువంటి యొక్క స్థానతలను లభిస్తుంది నీకు మొత్తాన్ని ఓవరాల్గా పర్వాలేదు రవి కుజుడు యొక్క సంచారం ఎలా ఉన్నది కుజ సంచారం కుజుడు ఎవరు తృతీయ రాజ్యాధిపతి తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు అంటే ఆల్మోస్ట్ ఈ నెలాఖరి వరకు కూడా ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు మీకు తప్పకుండాను లాభంలో సంచారం చేసేటువంటి గ్రహం లాభ ఫలితాలు ఇస్తాడు ఆయన ఎవరయ్యా మీకు అంటే తృతీయ అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ధనుర్ ధనుర్ రాశిలో లాభంలో సంచారం చేస్తూ లాభ ఫలితాన్ని ఇస్తాడు బాగా ఉంది అంటే వ్యవసాయదారులకి బాగా ఉంటుంది ఎందుకని భూదేవి యొక్క కుమారుడు కుజుడు కనుక ఆయన లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పంటలు విపరీతంగా పండుతాయి వాళ్ళ చేతికి బాగా వస్తాయి వ్యవసాయదారులకి అలాగే మీరు కూడా ఏదో స్థలమో పొలము లేకపోతే ఏదైనా చిన్న గృహ నిర్మాణము ఇలాంటిది ఏదైనా చేపట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కుజుడు యొక్క అనుగ్రహం మూలంగా అలాగే అంతగితే మీకు ఏదైనా ఎలర్జీ వ్యాధులు లాంటివి ఏమన్నా ఉంటే ఆ వ్యాధులు నయమవుతాయి ఇంకా రక్త సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండేటట్టయితే అవి నయం అవుతాయి అలాగే రక్తంలో కొంతమంది హిమోగ్లోబిన్ ఏడు పర్సెంటో ఎనిమిది పర్సెంటో ఉంటుంది కాస్త అని ఎనిమి కండిషన్లో ఉంటారు అవి కొద్ది కొద్దిగా నయమయ్యి చక్కగా కావలసినటువంటి హిమోగ్లోబిన్ పర్సంటేజీ ఏ పన్నెండు దాకా వస్తుంది తప్పకుండా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్కుడు లాభంలో సంచారం చేస్తూ ఉంటే ఇక ఏముందండి కాబట్టి చాలా బాగా ఉంది సుక్కుడు యొక్క సంచారం బాగుంది భాగ్యాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది దాంట్లో విశేషం ఆడవాళ్ళకి బాగా ఉంది చక్కగా యోగదాయకంగా ఉంది వాడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కుంభరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి చాలా బాగా ఉంది అన్ని విధాలా బాగుంది వాళ్ళు ఏదో విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు చాలా సౌఖ్యం ఉంటుందని అన్నారు కదా చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన కూడా బాగా ఉంటుంది ఒకళ్ళకు ఒకళ్ళ అండర్స్టాండింగ్ బాగుంటుంది సాంసారిక జీవనం కూడా చాలా ఆనందదాయకంగా గడుపుతారు వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి ఇది శుకుడు యొక్క సంచారం ఇంకపోతే పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం అయింది బుధుడికి మకర రాశికి అధిపతి శని కాబట్టి అయింది శుభవ్యయం చేయిస్తాడు ఇక్కడ కూడా శుభవ్యయమే ఇది కూడా బాగానే ఉంది ఇంకా ఓవరాల్గా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇందాకనే మనం ఒకళ్ళొకళ్ళని చెప్పుకుంటూ అందరికీ కూడా తర్వాత న్యాయవాదులకి న్యాయవాదులకి మాత్రం ఏదో పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది అలాగే వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు సామాన్య అంటే మామూలుగా ఆర్ఎంపీలు పిఎంపీలు ఉంటారు చూడండి వాళ్ళకి బాగా ఉంటుంది వాళ్ళకి ఈ ఈ నెల వాళ్ళకి ఆ ఆదాయం బాగా ఉంటుంది ప్రాక్టీస్ కూడా బాగా ఉంటుంది తర్వాత మామూలుగా అందరూ ఇప్పుడంతా ఎండీలు చదువుకుని పెద్ద పెద్ద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకంటే కూడా ఎంబీబీఎస్ చిన్న చిన్న వాళ్ళకే ప్రాక్టీస్ బాగా ఉంటుంది ఎంబీబీఎస్ వాళ్ళకి ఈ ఈ నెలలో పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీసు హాస్పిటల్స్ వీటికి అంతగా కొంత తగ్గుతుంది వాళ్ళకి మాసాధిపతులు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు వీరికి ధనిష్ట నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే ఈ నెల మాసాధిపతి కూడా కుజుడే బాగా ఉంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అది తప్పకుండా చదువుకోండి మీకు అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంటుంది శతబిష నక్షత్రం వీరికి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు శతబిషా నక్షత్రం కాబట్టి మీరు దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి అలాగే విష్ణు సహస్రామాన్ని పారాయణ చేసుకోండి పూర్వాభద్ర నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు వారి వీరికి పూర్వభాద్ర నక్షత్రాధిపతి గురుడే మాసాధిపతి కూడా గురువే గురుస్తోత్రాన్ని స్తోత్రాన్ని చదువుకున్న అయినా తప్పకుండా మీకు ఆనందదాయకంగా ఉంటుంది దేవానాంశ ఋషీణాంశ గురుముఖాంశ నన్నిభం అని అది మాత్రం చదువుకోని చక్కగా బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఈ యొక్క కుంభరాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి